మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వాస్తవంగా నేను ఎన్నడూ కూడా బర్త్డే జరుపుకోవాలని ఎన్నడూ జరుపుకోలేదు. ఇప్పుడైనా ప్రజాభిమానమే నా పుట్టిన రోజును నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించడానికి, సంతోషపెట్టడానికి ప్రజలే ముందుకొచ్చి నా బర్త్డే అంటే జన్మదినాన్ని నిర్వహించినందుకు, ప్రత్యేకంగా గత 40 సంవత్సరాల నుంచి మర్చిపోలేని ప్రేమ, తరగని ప్రేమను అందిస్తున్న ఆలయ ప్రజలకు, ఇవాళ ఇక్కడికి వచ్చిన నా కార్యకర్తలు, నా అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏదేమైనా చాలా సంతోషం. 40 సంవత్సరాలు నిండింది. ఈ 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొన్నాను. ప్రజల దయ వల్ల, ప్రజల ప్రేమ వల్లనే నేను ఎదుర్కొన్నాను విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ఏ టికెట్ లేకపోయినా మరి ఇండిపెండెంట్గా కూడా గెలిపించినటువంటి ఘనత ఆలేరు ప్రజలు, దాన్ని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తాను. చూడండి, ఇవాళ నేను ఎవ్వరికి కూడా కనీస ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేదు. ఇలా వందలాది మంది వచ్చి ఇలా నన్ను ఆశీర్వదించారంటే ఇంకా కూడా నా మీద ఏ రకమైన అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం వల్ల, దేవుని దయ వల్ల, ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం వల్ల ఇవాళ ప్రజల మధ్యలో బతికేటువంటి అవకాశం నాకు దొరికిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే రాజకీయాల్లో ఎంతోమందికి సాయం చేశాను, ఎంతోమందికి పడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచడానికి నేను ఎన్నో రకాలుగా కృషి చేశాను. దాంట్లో ఫలితంగానే ఈ కాలంలో ముఖ్యమయ్య గౌడ్ గారికి కూడా సపోర్ట్ చేశాను, ఉన్న అయ్యయ్య గారికి కూడా సపోర్ట్ చేశాను. దురదృష్టం ఏంటంటే నేను చేసిన సహాయం, నాకున్న శక్తిని అంతా కూడా వాస్తవంగా ధారపోసి గెలిపించినటువంటి పరిస్థితి మీకు తెలుసు. నాకు ఏ అభ్యంతరం లేదు. బతికినంతకాలం ఏదోళ్ళ కోసమే బతకాలి కాబట్టి మరి ఇవాళ ఆ రకంగానే ముందుకు పోతున్నటువంటి సందర్భంగా నేను తెలియజేస్తాను. సరే, దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు అసెంబ్లీ టికెట్ రాలేదు, పార్లమెంట్ టికెట్ రాలేదు. కారణం, నేను ఈ రాష్ట్రంలో ఎవరున్నారో లేరో నాకు తెలియదు, కానీ ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా ఏమిటో చూపించాను. లంచాలు లేకుండా, పైరవీలు లేకుండా, భూ కబ్జాలు లేకుండా పేదల కోసమే బతికారు. పేదల ప్రేమనే పొందాలనేది నా కోరిక తప్ప డబ్బు మీద నాకు ఎన్నడూ ఆశ లేదు. నేను వాస్తవంగా నిన్న 10 కోట్లు ఉంటే నాకు టికెట్ వచ్చేది. ఇవాళ కోట్ల కాలం వచ్చింది, ఒకవేళ నీతి కాలం ఉండే ఇవాళ కోట్లు ఎవరికుంటే వారికే టికెట్. ఓట్లు ఎందుకు సంపాదించలేదు అంటే నీతి కలిగినటువంటి మన ప్రాంతం ఆరుటి రామచంద్రారెడ్డి, కమలాదేవి, ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి గారు పోరాట వీరులు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నీతి కలిగిన ఒక దళితుడిగా బతకాలనేది నా కోరిక. ఎన్టీ రామారావు గారు కూడా నిజాయితీగా బతకాలి, నీతిగా బతకాలి, రాజకీయాల్లో దళితులు పైకి రావాలని చెప్పినటువంటి మాటను ఎన్నడూ మర్చిపోలేదు. కాబట్టి వల్ల ఏదేమైనా నీతిని ముంగడబెట్టి నేను నడుస్తూ వస్తున్నా. కానీ నాకు టికెట్ రాలేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నా పేరుంది, తెలంగాణ మొత్తం, రాష్ట్రమంతా నాకు పేరుంది. తెలంగాణ జిల్లాలోనే కాదు, నల్గొండ జిల్లాలో ఏ మూల పోయినా 10,000 ఓట్లు తెచ్చే శక్తి ఉంది. అయినా నాకు టికెట్ రాలేదు. నేను లంచగొండిని కాదు, భూ కబ్జాదారుని కాదు, ఎవరి కొంపలు నేను ఆర్చలేదు. అది మైనస్ పాయింట్ అనక. ఇప్పుడు నేను యాదగిరి గుట్టలో కూర్చున్నా, అర్ధగజం భూమి లేదు నాకు, అర్ధగజం భూమి లేదు.
ఇవాళ 5 కోట్లు అయింది, నేను 500కే ఎకరం తీసుకునేటువంటి కాలం అది. ఎకరానికి 500 నేను ఎమ్మెల్యే అయినాడు. ఇవాళ 5 కోట్లు అయింది వచ్చి భోజనం నాకు తెలిసి ఎకరానికి ఇక్కడ అయినా అంత 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 ఇది మన ఒక అర్ధ గజం భూమి లేదు నాకు. ఎంతో మంది పైన ఉద్యోగాలు పెట్టించా, ఎంతో మంది ఉద్యోగాలు పెట్టించా. ఇప్పుడు లోపల పూజార్లు అంటా ఉన్నారు, ఒక ఆయన రేపు రిటైర్ అవుతా ఉన్నాడు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో పూజారు అంటా ఉన్నాడు. మీరు ఆ రోజు రాత్రి 10:30 నిలబడి మా ఆర్డర్ ఇచ్చేదాకా మీరు ఇక్కడ నుంచి పోలేదు సార్, ఇవాళ మేము రిటైర్మెంట్కి వచ్చామని చెప్తా ఉన్నా హృదయం నిండిపోయి. పనిచేసిన వాడికి గౌరవం చాలు. ఆ పూజారు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినాను, అంటే ఇంకా గుర్తున్నాదయా మీకు అని అడిగా. నేను కాలమే గుర్తులేని కాలం అయినా బ్రాహ్మణులు పూజారులు వాళ్ళకు గుర్తుండమే కాదు కాక వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తా ఉన్నారు, చాలా సంతోషం. పుట్టపైన 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా నేను పెట్టించిన వాళ్ళే. మీ విలేకరులకు ఆనాడున్న విలేకరులు అందరికి పైన షాపులు పెట్టించిన ఒక సందర్భంలో ఎవరికైనా దొరకకపోతే నేనే కమిషనర్ దగ్గర కూర్చొని ఆర్డర్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. విలేకరులు అందరికి కూడా ఇక్కడ ఇండ్ల కోసం స్థలాలు ఇచ్చిన, ఆలయాలు ఇచ్చినా, ఇక్కడ ఇచ్చినా, అంటే నా ఉద్దేశం ఏంటంటే నా వాళ్ళు అందరు బాగుండాలి, అందరు బాగుండాలి, మనం బాగుండాలి అనేది నా కోరిక తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా రాజకీయాల్లో పనికిరాని కాలం వచ్చింది. ప్రజలలో లేనివాడు కోట్లు ఉండే చాలు వాడు ఇవాళ రాజకీయాల్లో ఉంటున్నారు. ఓట్లకు విలువందే తప్ప ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా నా జీవితం మొత్తం కూడా నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకెంతకాలం బతుకునో నాకు తెలియదు, కానీ బతికినంతకాలం మాత్రం ఆలేరు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం నా గొంతునే నేను ఎప్పుడూ దాన్ని మూసేయదలుచుకోలేదు. చాలామంది అంటా ఉన్నారు, అరే ఏమైతే నీకెందుకు నువ్వెందుకు మాట్లాడాలి అంటే మరి నేను మాట్లాడకపోతే ఎవరు ఎవరు మాట్లాడితే నేను ఊపుతాను. నిన్న మీరు చూశారు సీనియర్ మోస్ట్ దళితుడుగా మాదిగ కులంలో నాకు టికెట్ రాలేదు, ఓకే నాకు రాకుండా రాపోయింది. మాదిగ కులంలో 80 లక్షల మంది ఉంటే కూడా ఒక్క టికెట్ రాలేదు, ఒక్క టికెట్కి అర్హత లేకుండా పోయింది. వేరేళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం మాదిగ కులం తెలంగాణలో, కానీ టికెట్ రాలే. మరి ఎందుకు రాలేదంటే పరిపాలించేవాడి నైజాన్ని బట్టి ఉంటుంది. ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం, దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం మాట్లాడకపోతే మన మాట ఎవడినడు, మాట్లాడేదే ముందుకు రావాలి. బీసీలకు 11 సీట్లు జనరల్ సీట్లు అయితే 7-8 సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు, అది కూడా పేద రేట్లు కాదు, బాగా 1000 కోట్లు, 2000 కోట్లు, 10000 కోట్లు ఉన్నవాడికి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు. కానీ నిజమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్లకు నోసుకోలేదు ఏ కులమైనా కాదు. బీసీలలో ఒక్కడ అర్హత లేదా? గౌడ్స్ ఉన్నారు, బుధరాజులు ఉన్నారు, గొల్లకుర్మలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, సాగరమంగళలు ఉన్నారు, 59 కులాలు ఉన్నాయి, 94 కులాలు ఉన్నాయి. ఇలా ఒకడన్నా అర్హుడు లేడా బీసీలలో? కేవలం ఒక కులానికే కంట పెట్టమంటే ఈ వ్యవస్థ ఎటు నడుస్తున్నదో అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీని విషయంలో బీసీ తమ్ముళ్ళు కాలం నాటి చదువుకోలేదయా? ఇలా చదువుకున్నారు బీసీలంతా కూడా, చదువుకున్నారు ఎస్సీలంతా కూడా, చదువుకున్నారు ఎస్టీలంతా కూడా. అందరు గొంతిప్పాల్సిందే, మాట్లాడవలసిందే. అధికారం ఉన్న కులమే బాగుపడుతుంది, అధికారం లేని కులం బాగుపడటం లేదు. కాబట్టి అన్ని కులాల్లో కూడా రిప్రజెంటేషన్ అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ ఉండాలి. ఉండాలంటే తిరగబడాలి, ఉండాలంటే అడగాలి. అడుగుతలేరు కాబట్టే గద్దలిగేసుకొని పోయినట్టు పోతా ఉన్నారు. గద్ద కోడి పిల్ల కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతా ఉన్నారు. ఎందుకే వాళ్ళకి అధికారం అంటే కోర్టు సంపాదించుకోవడానికి అధికారం తప్ప ప్రజలకు సేవ చేయటానిక? ప్రజలకు సేవ చేయాలంటే
కష్టాల్లో ఉన్నవాడు పార్లమెంట్కి వదిలే మాట్లాడతాడు, కష్టాల్లో పోయినోడే అసెంబ్లీకి వద్దే మాట్లాడతాడు. రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎవ్రీ క్యాస్ట్ ఉండాల్సిందే. దీనికోసం ప్రజలంతా రాబోయే కాలంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికనే కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేరే తప్ప మరొకటి కాదు. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం 8 సీట్లకే పార్లమెంట్ సీట్లకు పడిపోవడం అంటే బాధ కాదు. 6 నెలలు కాలేదు, 6 నెలల్లోనే 8 సీట్లకు పడిపి 16-17 సీట్లు ఉంటే ఒక్క సీటు సరే ఓల్డ్ సీటు పోతే ఇంకా 16 సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉండే 6 నెలల్లో ఇవాళ పడిపోయింది. ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఇది అమలు చేయాల్సింది, మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నా. పార్టీ ఎడిపోలేదు నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి ముళ్ళ కంచె రెసిపోతున్నారు పోలీసులు. ఇది ఎంతవరకు పోయినసారి ప్రభుత్వాన్ని మార్చుకోవాలని మార్చుకున్నది నిరుద్యోగ యువకులే యువకులే. మరి ఆ యువకులే ఇవాళ పడేసి అంటున్నారు. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు ఒక తల్లిదండ్రు లాంటిది. తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది. ఎంతోమంది యూట్యూబ్లలో చూస్తున్నా, కాళ్ళు మోపుతా, చేతులు నీ కాళ్ళు మోపుతా, నా డేట్ మార్చమంటున్నారు. గ్రూప్ 2 కానీ డిఎస్సికి కానీ డిఎస్సి మెగా డిఎస్సి పెట్టమని చెప్తున్నారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 16,000 ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయడానికి నెల బకాయిలు ఉంటే పెన్షన్లు మరి మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజుల్లో మంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇసుక అంతా కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తా ఉన్నా. పెన్షన్లు అన్నీ కూడా 2,000-3,000 నుంచి 4,000 పెంచి కూడా అవన్నీ పంపిణీ చేస్తూనే ఉన్నారు. నాయకుని బట్టి పరిపాలన ఉంటుందండి. నాయకత్వం అనేటువంటిది ప్రజల పక్షాన ఉండాలంటే నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇవాళ మన పవన్ కళ్యాణ్ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో ముఖ్యమంత్రితో సమానంగా అన్ని ఆఫీసులు పెట్టాలని నిర్ణయం చేసి జీవోని ఇష్యూ చేసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ దళితుడైనటువంటి బట్టి విక్రమార్క ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆయన ఫోటో పెట్టాలని ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదు, అర్థం కావటం లేదు. ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బట్టి విక్రమార్క పేరు కూడా ఫోటో కూడా అన్ని ఆఫీసులలో ఉండాలి. కుల వివక్షకు తావు లేదు అనిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 5,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మిగతా అన్ని ప్రామిసులు అనేవి ఏ ఒక్కటి నెరవేరలే. ఒక్క బస్సు తప్ప ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పటిదాకా నెరవేరలే. కారణం ఏంటంటే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి ఏమో అన్నయ్యని చేస్తా ఉన్నాడు, ఈ పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన లేదు ఇప్పటిదాకా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ రకంగా ఉండాలని నేను కూడా మరొకసారి సందర్భంగా నేను కోరుకుంటాను. నమస్కారం.